హలో అండి, వెల్కమ్ టు మన ఇంటింటి వంట. ఈరోజు మన ఇంటింటి వంటలో నేను చేయబోయే రెసిపీ హరియాలీ చికెన్. ఈ హరియాలీ చికెన్ తయారీ విధానం చూసిద్దాం. ఈ హరియాలీ చికెన్ని గ్రీన్ చికెన్ అని కూడా అనొచ్చు. ముందుగా చికెన్ 500 grams, పుదీనా 1 కట్ట, పచ్చిమిర్చి 8, కరివేపాకు, కొత్తిమీర 1 కట్ట, పెరుగు 1 కప్. ముందుగా వీటినన్నింటినీ మిక్సీ జార్లో మనం మెత్తడి పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మెత్తడి పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మసాలా, ఇలాచీ, సాజీరా, లవంగాలు వేసుకున్నాను. తర్వాత పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేసి 1-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ చికెన్ యాడ్ చేసుకున్నాక 1-5 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాక గ్రేవీ మనకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చికెన్ 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చివరిగా మిరియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి వేసుకున్నాను. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే మన గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. మనం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. చికెన్ ఉడికిపోయిందండి, ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో వేడివేడిగా ఇలా గ్రీన్ చికెన్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఇంటింటి వంట ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఇంటింటి వంట ఛానల్.